హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో తెలంగాణ ఎలక్షన్స్లో ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గం నుంచి మనం చాలాసార్లు చర్చించుకున్నాం. ఎందుకంటే అక్కడ బలమైన అభ్యర్థులు ఉన్నారు. ఒకటి కేసీఆర్ గారు, అలాగే సీఎం గారు కాన్స్టిట్యున్సీ అని కూడా చెప్తూ ఉంటారు. అవును. సో కేసీఆర్ గారు, అలాగే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి. సో మూడో వ్యక్తి బీజేపీ నుంచి రమణారెడ్డి. సో ఎప్పుడు కూడా మనం కేసీఆరా లేదా రేవంత్ రెడ్డా, కేసీఆరా రేవంత్ రెడ్డా అంటే జనాల్లో కూడా అలాంటి చర్చ ఉంది. కానీ ఇప్పుడు వస్తున్న సర్వే ప్రకారం రమణారెడ్డి గారి పేరు వినిపిస్తుంది వీళ్ళిద్దరూ కాకుండా. సో అసలు దీన్ని ఎలా చూడాలంట? అంటే మీరు అన్నట్టు అది సీఎం అభ్యర్థి గల కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం కదా. అసలు కేసీఆర్ గారు అంటే తిరుగులేని అపర చాణక్యుడుగా పేరుగాంచారు. కేసీఆర్ గారు, ఆయన మాట తీరు కూడా ఒక మెస్మరిజంగా ఉంటుంది. తెలంగాణ యాక్సెంట్లో తెలుగు మాండలికం కూడా డిఫరెంట్గా ఉండి బాగా మాట్లాడతారు. అంటే ఆయన మాట్లాడితే కాసేపు అలా చూడ అనిపిస్తుంది ఎవరికైనా కదా. అంత వాక్చాతుర్యం ఉండగల వ్యక్తి బొమ్మ పెడతా. ఏదే ఆయన ఏ మాటైనా అనగలుగుతాడు. ఏ మాటైనా అనగలి అవును అప్పుడన్నా ఆ పరిస్థితి బట్టి అన్నా అని కూడా సమర్థించుకోగల, ఆయన స్టేట్మెంట్లకి ఆయన సవరణ చేసుకుని సమర్థించుకోలే కెపాసిటీ ఉన్న నాయకుడు ఆయన. అవును, గ్రేట్. అది ఒక టాలెంట్ అది. ఓకే, ఇకపోతే మీరు అన్నట్టు నెక్స్ట్ ఇంకో అభ్యర్థి కాంగ్రెస్ తరపు నుంచి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా మంచి వాక్చాతురు ఉన్న వ్యక్తి, హై పిచ్ ఉన్న వ్యక్తి, దమ్మున్న లీడర్. మొన్నటి వరకు కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తి ఇట్లా దాన్ని ఏమంటారు, ఎన్నికల స్ట్రాటజీ మేనేజర్గా, ఒక ఈవెంట్ మేనేజర్గా ఉన్న వ్యక్తిని, స్ట్రాటజీ ప్లానర్ ఉన్న వ్యక్తిని ఎవరు ఏం తప్పుపట్టలేదు, ఎక్కడ మాట్లాడలేదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని కూడా ఆడెవడా వచ్చాడా నా కొడుకు చేసి అంత కంపు చేస్తున్నాడు అన్నట్టు కూడా మాట్లాడాడు పబ్లిక్గా. అంటే ఎంత గట్ ఎవరు టచ్ చేయలేని వ్యక్తిని ఈయన డైరెక్ట్గా టచ్ చేసి మాట్లాడుతున్నాడుగా పబ్లిక్గా. సో ఇతను వెర్షన్. అయితే రెండు దాన్ని ఏమంటారు జోడెద్దులు, మంచి టగాఫర్గా ఉంటుంది ఎవరా ఎవరా అని. మరోవైపు ఈ కామారెడ్డిలో కేవలం ఎవరు గెలుస్తారనే దాని మీద బీభత్సంగా బెట్టింగ్ కూడా జరుస్తుంది మీకు తెలుసా. కేవలం తెలంగాణ ఎలక్షన్లోనే 4 నుంచి 5 వేల కోట్ల రూపాయల బెట్టింగ్ నడుస్తుందట. అందులో దగ్గర దగ్గర ఒక 500 కోట్లు 1000 కోట్ల వరకు ఓన్లీ కామారెడ్డి మీద బెట్టింగ్ నడుస్తుందట. ఈ విషయాన్ని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా. అంటే ఎవరు గెలుస్తారు? అయితే ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కాకుండా మూడు అభ్యర్థి బీజేపీ రమణారెడ్డి గారు గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయని అంటున్నారు కదా. దీనికి ఒక చిన్న పెట్టకథ ఉంది. ఒక 2 పిల్లులు ఉన్నాయంట. ఆ పిల్లులకి ఒక రొట్టె ముక్క దొరికింది. దొరికితే అరే నీకు పెద్ద ముక్క, నాకు ఎవరు ఎలా సర్దుకున్నా ఎలా సర్దుకున్నా 2 పిల్లులు కొట్టుకుంటున్నాయి. కొట్టుకుంటే చెట్టు మీద నుంచి కోతి చూసింది. కోతి చూసి ఏం చేసింది, యాక్చువల్గా ఆ 2 పిల్లులకి దొరికింది ఆ రొట్టె ముక్క. ఎవరికి పంచుతా ఎవరికి ఇవ్వాలంటే కోతి పైనుంచి దిగి నేను ఆగండి మీ ఇద్దరికి నేను సర్దుతాను రొట్టె ముక్కనని చెప్పి 2 ముక్కలు చేసింది. చేయగా కొంచెం పెద్దది కొంచెం చిన్నదిగా తేడాలు వచ్చింది. అరేరే ఇది పెద్ద అయిపోయింది, కోతి రొట్టె ముక్క చిన్నది కొరికి ఇప్పుడు సరిగ్గా, అరే ఇది కొరికేసరికి ఇది చిన్నదైపోయింది ఇది పెద్ద అయిపోయింది, ఈసారి ఇది కొరికిందంట, మళ్ళీ ఇది చిన్నదైపోయింది ఇది పెద్ద అయిపోయింది, ఇంకా అలాగే అది పెద్ద అయిపోయింది. ఆ పిల్లలు పాపం అలాగే అదే కోతి చక్కగా వచ్చి సర్దుతుందేమో అనుకునేసరి టైంకి ఇది పెద్దది ఇది పెద్దది అని అట్లాగా రొట్టె ముక్క అంతా తినేసిందంట కోతి. అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, సేమ్ ఈ 2 జోడెద్దులు ఉన్న మంచి టగాఫర్గా ఉన్న వీటిని పొట్టేళ్ళు మంచి ఢీగా ఉన్న టైంలో అటు వచ్చి 3 కోతి వచ్చి తొండకెళ్ళిపోయింది రెండు మొక్కలు కదా. సేమ్ ఇప్పుడు ఇక్కడ కామారెడ్డిలో కేసీఆర్ గారు పవర్ఫుల్, రేవంత్ రెడ్డి మరొక పవర్ఫుల్. అఫ్కోర్స్ కేసీఆర్ గారు అంత అనుభవజ్ఞం లేకపోయినా, కేసీఆర్ అంత పెద్దవాడు వయసులో పెద్దవాడు కాకపోయినా అనుభవం ఎంతో కొంత సీనియారిటీ ఉంది. కింద స్థాయి నుంచి ఇతను గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వ్యక్తే, అతను చిన్న కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే. ఒక జస్ట్ దాన్ని ఏమిటి హౌసింగ్ బోర్డు వెల్ఫేర్కి జూబ్లీస్లో పనిచేసిన వ్యక్తి, తర్వాత జడ్పీటీసీ, తర్వాత ఎమ్మెల్యే, అలాగలాగలా ఈ టీపీసీసీ అధ్యక్షుల స్థాయికి వెళ్ళారు రేవంత్ రెడ్డి. ఈయన కూడా సాధారణంగా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక సంథింగ్ అదే దాన్ని ఏమంటారు జాబ్స్ ఇప్పిస్తా అన్నట్టుగా కన్సల్టెన్సీ లాంటి ఏదో పెట్టుకొని మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి ఆఖరికి తెలంగాణ ఉద్యమంతో కీలకంగా తిరిగి ఉద్యమంలో తెలంగాణ జాతిపితారు కూడా పేరు తెప్పి తెచ్చుకున్నంత అపరచాని సచ్చుడు లేక తెలంగాణ వచ్చుడు అన్నట్టు ఎస్ ఆ స్థాయికి తీసుకెళ్లాడు కదా. అవును కదా. మరి అంత పవర్ఫుల్ ఇద్దరు ఉన్నప్పుడు
ఇప్పుడు ఏమవుతుంది ఆఖరికి, అసలు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కొంత చీలిపోగా ఇతను కూడా కొంత పవర్ఫుల్ అయిపోగా మధ్యలో ఉన్న ఆయన బెనిఫిట్ అయ్యి ఈయన కొట్టుకోవడం వల్ల కదా. సో అక్కడ ఆ బెనిఫిట్ వస్తుందని చెప్పి చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందులో నాకు కూడా అదే అభిప్రాయం. ఓకే, కానీ అసలు అతని గురించి ఎప్పుడు కూడా ఎక్కువగా డిస్కస్ చేయలేదు. అదే చెప్పాను, ఫలానా కామారెడ్డిలో బీజేపీ ఫలానా రమణారెడ్డి అభ్యర్థి, అతను కూడా అక్కడ బలంగా ఉంది, ఓట్లు పడే అవకాశం ఉంది బలంగా అనేది కూడా ఎప్పుడు కూడా డిస్కస్ చేయలేదు. జనరల్ గా పార్టీలు కూడా ఎలా ఆలోచిస్తాయంటే, ఒక నియోజకవర్గం పవర్ఫుల్ నియోజకవర్గం ఉందంటే ఖచ్చితంగా అక్కడ ప్రత్యర్థిని అంత బలమైన ప్రత్యర్థిని పెట్టరు కదా. పెట్టకుండా సరే మనము ఉన్నాము పోటీలో అనిపించుకున్న మనకు ఎంత కొంత పర్సంటేజ్ వస్తే చాలు అనుకునే వ్యక్తిని పెడతారు. సో ఆ నేపథ్యంలో ఈ రమణారెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు సర్వసాధారణంగా కదా, అంత ఫెమిలియర్ ఏం కాదు. నాయకులే, ఓకే జనంలో ఉన్న నాయకుడే, బీజేపీ గురించి కష్టపడి తిరుగుతున్న వ్యక్తే, కానీ అంత వీళ్ళకి ఉన్నంత క్రేజీ, వీళ్ళకి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, వీళ్ళకి ఉన్నంత రాష్ట్ర వ్యాప్త పరిచయం లేదు అక్కడ కదా. సో అలాంటి వ్యక్తి అభ్యర్థులను మ్యాక్సిమం పెడతారు. మరీ టగాఫర్గా మంచి ఇమేజ్ ఉన్న వాళ్ళు పెడితే పోతే వీళ్ళకే అవమానకరం కదా అని చెప్పి మ్యాక్సిమం ప్రిఫర్ చేయరు. బట్ అనూహ్యంగా ఏమైంది, ఇద్దరు కూడా మంచి పోటీ ఇవ్వడంతో అక్కడ ఓటు చీలిపోయి సరే ఈయనకేద్దాం ఈయనకేద్దాం, సరే ఇద్దరు ఇక్కడ ఎందుకు, కొంతమంది ఆలోచిస్తారు ఈయన ఎందుకు, ఈయన కొడంగల్లో గెలుస్తాడు, ఈయన గజ్వేలో గెలుస్తాడు, ఇక్కడ కామారెడ్డి మళ్ళీ ఇద్దరు ఒక దగ్గర ఎందుకు పెట్టారు, సరేలే ఈయనకేద్దాం, వాళ్ళిద్దరు అక్కడక్కడ గెలుస్తారు కదా, ఈయన ఇక్కడ గెలుస్తూ బెటర్. లేకపోతే బీజేపీ అన్న కొంచెం బాగా ఇద్దరు గట్టి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఇక్కడైనా వేరే రకంగా ప్లానింగ్ ఏమన్నా ఉందంటారా? మరి అంత డెప్త్గా మనం ఆలోచించలేము. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయంటే, మనకు అవి జరిగి ఒక కనీసం 6 నెలలు ఎంతో అయిపోయిన తర్వాత మనకు వెలుగులోకి వస్తాయి. చాలా వరకు కూడా చూడండి, ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి అందరం డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకుని ఒక 6 నెలలో సంవత్సరం అయిపోతే, లేదా ఆ ప్రభుత్వం టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి అప్పుడు తెలుస్తుంది దీని గురించి, అబ్బా ఎంత రాజకీయంగా ఎంత బాగా ప్లాన్ ఇలా ప్లాన్ చేశారా అన్నట్టుగా. అంతకుముందు కూడా మా నాన్నగారు చెప్పేవారు ఒక్కొక్కసారి, కాంగ్రెస్లో కూడా ఇందిరాగాంధీ గారు ఇలాంటివి ప్లే చేసేవారంట. అంటే మిమ్మల్ని దెబ్బ కొట్టాలంటే మీతో మంచిగా ఉంటూనే మీకు ఇంకో మీ ప్రత్యర్థిని ఎవరైతే వాడిని ఉసిగొలిపి మీకు దెబ్బ కొట్టేలా చేసేవారట. ఆవిడ ఆవిడ అంతగా ప్లాన్ చేసేవదట. అంటే అంత అందుకే కదా ఐరన్ లేడీ అని అన్నారు, లేకపోతే ఇండియా అంటే ఇందిరా అని అన్నారు, ఆ మిలీనియం లేడీ అని అన్నారు. అంటే అంత రాజకీయ వ్యూహం బాగా ఉండేదంట ఆవిడకి. అందుకే ఒక సింగిల్ లేడీ ఇన్నిసార్లు 3-4 సార్లు ప్రధానమంత్రిగా నెగ్గుకొచ్చిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అఫ్ కోర్స్ ఆ తర్వాత రాష్ట్రం దేశం పరంగా కొంత భ్రష్టు పట్టించారు, ఆ విషయం పక్కన పెడితే ఇట్లా చాలా తెలివిగా చేసేవారట. అందుకు రాజకీయ వ్యూహాలు అనేవి చాలామందికి చాలా సందర్భాల్లో అర్థం కావు. అందుకే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అప్పట్లో టీడీపీలో ఉన్న వ్యక్తి జనరల్గా బీజేపీలోకి వెళ్తారు ఎన్డీఏల కూటమి కాబట్టి, బట్ అనూహ్యంగా కాంగ్రెస్లోకి రావడం ఏంటి? అప్పుడు ఆయన వెనకుండి సజెస్ట్ చేసింది ఎవరు? ఆయన అట్లా ఉసుగొలిపింది ఎవరు? మేబీ మే నాట్ బి మైట్ బి చంద్రబాబు గారు అయ్యి ఉండొచ్చేమో అని ఒక ఆలోచన. బట్ ఇప్పుడు అది కాంగ్రెస్ అనూహ్యంగా బాగా ఫేవర్ అయ్యిందిగా. సో అందుకు రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా ఉంటాయి అది సామాన్యులకు అర్థం కావడానికి టైం పడుతుంది. సో అంతగా ఆలోచిస్తారు అసలు ఇదే పని. ఇంకా అసలు ఆ పరపతి ఆ పదవి కోసం వాళ్ళు ప్రాణం పెడతారు ఆ ప్రొఫెషన్లో. సో కాబట్టి ఏం చేస్తారంటే, అలా ఇద్దరు ఉన్నప్పుడు అరే ఈయన రేవంత్ రెడ్డి గారి కోడంగల్లు కంచుకోట, ఆయన కొట్టేది లేరు ఎవరు, ఈయనకి గజ్వేల్ ఎలాగో గెలుస్తాడు, సర్లే వాళ్ళిద్దరికి చిరస్థానంలో ఉన్నాయి కదా, ఇక్కడ ఎందుకు ఎవరు గెలిచినా మళ్ళీ బై ఎలక్షన్ పెట్టాలి, ఎవరికోరు ఇవ్వాలి, అదేదో ఈయన పెడదామని కూడా ఆలోచించవచ్చు కదా. నెక్స్ట్ ఇద్దరు బాగా ఇటు ఇటు విడిపోయిన తర్వాత బలహీనంగా ఉన్నాడే నాయకుడు అవుతాడుగా. దట్టు మన దగ్గర ఎలా ఉంది ఓటింగ్ పర్సంటేజ్ అంటే 10 ఓట్లు ఉన్నాయి కదా, 3 కేసీఆర్ గారికి 3 రేవంత్ రెడ్డి గారికి వచ్చాయి, మిగతా 4 కూడా ఈయనకి వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈయనే కదా, 4 వచ్చినోడే ఎమ్మెల్యే కదా అక్కడ. ఇద్దరు మంచి ఇదిగా ఉన్నప్పుడు విడిపోయినప్పుడు క్రాస్ ఓటింగ్ అయిపోయి ఇటు కొంత ఎటు కొంత అయిపోతే బలహీన పడిన తర్వాత ఆ మధ్యలో ఉన్నాడు కాస్త బలం పుంజుకుంటాడు. ఓకే, అట్లాగా రమణారెడ్డి గారు గెలవచ్చు అని సర్వేలు చెప్తున్నాయి అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.